Prashant. Yavar. They're strong players. Gautam. బాటం అన్న 8 వారాలు అవుతుంది అన్న, 2 వారాల తర్వాత శివన్ ఎక్కడ ఆడిండు అన్న, ఒక గేమ్ ఆడిండా. చెప్పండి మేడం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ, సందీప్ పై అభిమానంతో వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ దయచేసి సందీప్ మీకోసం ఓపిక్గా కూర్చొని హ్యాపీగా మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మీరు థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. సో అండ్ ఎవరైతే థంబ్నెయిల్స్ ఇక్కడ మాట్లాడింది మాట్లాడినట్టు మాత్రమే పోర్ట్రేట్ చేయండి, మీ వ్యూస్ కోసమో దానికోసమో తప్పుగా థంబ్నెయిల్స్ మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే మేము హర్ట్ అవుతాము. అండ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఫస్ట్ ఆన్సర్ ఇవ్వండి, నేను చెప్పిన దానికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన అన్నయ్యలకి తమ్ముళ్ళందరికి థ్యాంక్ యూ. మీరు థంబ్నెయిల్స్ మా మమ్మల్ని మా మనసులు బాధ పెట్టే విధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరితో సందీప్ ఇంతసేపు మాట్లాడతాడు అనుకోలేదు, ఎందుకంటే 60 డేస్ తర్వాత తను ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళాలి, రిలాక్స్ అవ్వాలి అనుకున్నాడు. ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే యాక్చువల్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పారు. కొంతమంది మా వెల్ విషర్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి సందీప్కి చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళు మార్నింగ్ అనగా ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. సో వాళ్ళని కలిసి డైరెక్ట్గా కలిసి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సందీప్. బట్ ఇక్కడికి వచ్చింది అయితే ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు, ఎలా వెళ్ళిందో తెలీదు, మీ అందరూ వచ్చారు. సో దయచేసి దయచేసి మీరు ఇబ్బంది పడకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. సందీప్ గారు వైఫ్ గా మిమ్మల్ని ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. సందీప్ గారు మీకు పర్సనల్ గా తెలుసు కదా తను ఎలా ఉంటాడు, బిహేవియర్ ఏంటని. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాక ఏదైనా కొత్త చేంజ్ చూసారా, అరే సందీప్ ఇలా ఉండడు కదా ఇక్కడ, ఏంటి ఇలా ఉంటున్నాడు హౌస్ లో అని జెన్యున్ గా చెప్పాలి. సో సందీప్ ఇప్పటి వరకు మీరు డాన్స్ రియాలిటీ షోస్ లో చూసారు, అది తన ప్రొఫెషన్ కాబట్టి ప్రొఫెషన్ వైజ్ గా చాలా గరం గరం ఉండేవాడు. బట్ బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్. సో తను బిగ్ బాస్ హౌస్ లో ఒక కొత్త సందీప్, అంటే ఇంట్లో నాతో ఎలాగైతే ఉంటాడో అలాంటి సందీప్ ని నేను బిగ్ బాస్ హౌస్ లో చేంజ్ వంట నేర్చుకుంటాడు. అది మాత్రం నిజం, వంట నేర్చుకున్నా కేవలం జ్యోతి కోసమే నేర్చుకున్నాను. అసలు తినడానికి భోజనమే సరిగ్గా లేదు, రాత్రి 3 రోజులు రా అన్నం తింటే, 3 రోజులు అన్నం తినేవాళ్ళం. 3 రోజులు అన్నం పొద్దున్న లేచి ఈ తేజ గడ అక్కడ గొప్పరు ఇక్కడ గొప్పరు నార్మల్ ఇయ్యనా, నార్మల్ ఇచ్చేసాయనా? జ్యోతిని 60 రోజులు మిస్ అయినందుకు, మిస్ అయినందుకు 2-3 రోజుల నుంచి హౌస్ లో 3 రోజుల నుంచి తలుచుకుంటే చాలా సార్లు లేట్ చేయమా నా కొడుకుని లేఖన్ని అండ్ జ్యోతిని. సో జ్యోతి ఐ మిస్ యు అలాట్ అండ్ నిజంగా చెప్తున్నా ఎలిమినేట్ అయినందుకు కన్నా నిన్ను కలిసినందుకు ఎక్కువ హ్యాపీగా, అసలు ఎలిమినేట్ అయినందుకు బాధే లేదు నాకు, హ్యాపీగా ఉంది. నేను మా వారు ఎలిమినేట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 60 డేస్ చాలా చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే నన్ను చెప్పని నేను అమ్మ కోసం చాలా వెయిట్ చేసి, అందరు ఏమంటున్నారంటే చాలా మంది అమ్మ అమ్మ సెంటిమెంట్ చెప్పి, చాలా మంది నేను ఇందాక వచ్చినప్పుడు కార్ లో వీడియోలు చూసుకొస్తుండే అమ్మ వీడియోలు అమ్మ సెంటిమెంట్ గురించి అని చెప్పి సాక్రిఫైస్ అమ్మ దగ్గర తీసుకున్నాను అన్నారు. అన్న ఒక విషయం చెప్తున్నా, అమ్మ కన్నా ఈ దేశంలో ఏదన్నా గొప్పది ఉందన్న, అమ్మ హెల్త్ బాగాలేదన్న, మా అమ్మగారు హెల్త్ బాగాలేదని నేను అడిగా,
కంటెండర్షిప్ తీసేసుకోమని చెప్పాను అన్న, కానీ బిగ్ బాస్ పెట్టిన చిక్కు అక్కడ కంటెండర్షిప్ లెటర్ ఒకరికే ఇవ్వాలన్న. అందుకే అన్న తిరిగి వచ్చినప్పుడు నేను కష్టపడి సంపాదించిన 100 కాయిన్లు అన్న బిగ్ బాస్ హౌస్లో, అది ఎంత వాల్యూ ఎవరికి తెలియదు. అది 10 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు, ఎంత డబ్బులైనా కావచ్చు, అదేదో పెద్ద ఏదో పెద్దది అయ్యి ఉండొచ్చు. ఆ 100 కాయిన్లు నాకు ఇచ్చిన ఇగో ఈ లెటర్, ఆ లెటర్ ఇగో ఈ లెటర్ ఏదైతే నాకు సాక్రిఫైస్ చేస్తాడో అమరు, అమర్కి నా 100 కాయిన్లు మ్యూచువల్ ఫండ్స్ వచ్చినప్పుడు ఇచ్చేసి అమర్ చేతిలో పెట్టి వచ్చాను. బోలే గారి పాటలు అద్భుతం. ఆయన ఆయన ఇచ్చే ఒక్కొక్క పాట అసలు ఆన్ ద స్పాట్ అట్లా కనిపెడతాడు. ఒక్కొక్కటి వచ్చేటప్పుడు నా గురించి ఏదో పాట పాడారు, నాగ్ సార్ ముందు సూర్యుడు అని చెప్పేసి ఒక పాట పాడారు, సందీప్ అంటే సూర్యుడు అని చెప్పి ఒక పాట పాడారు. ఆయన అద్భుతం అన్న పాటల విషయంలో, ఆయన బిహేవియర్ విషయంలో. శోభ ఏం చేసిందంటే కింద కాయిన్స్ తీసుకుని లోపలేసేసుకుంది. నేను అప్పుడు కూడా తప్పుగా బిహేవ్ చేయకుండా, అమ్మాయి ఒక చెల్లి లాంటిది కాబట్టి ఏమంటే నేను ఇంకో కాయిన్ దొరికితే నీకు ఆ కాయిన్ ఇస్తానని చెప్పింది. ఆమె కాయిన్ వెతికి జెన్యున్ గా నాకు సపోర్ట్ చేసింది, హౌస్ మొత్తం సపోర్ట్ చేశారన్న. వచ్చినప్పుడు శివన్న కూడా నేను చాలా ఫీల్ అవుతుంటే నన్ను దగ్గర పిలిపించుకుని చాలా సేపు నాతో మాట్లాడాడు. అన్న ఇట్లా సందీప్ నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు ఇలా బాధపడకూడదు, నీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా నీ గురించి హ్యాపీ ఫీల్ అవుతా ఉండదు అని నన్ను చాలా సపోర్ట్ చేశాడు. హౌస్ మొత్తం సపోర్ట్ చేసింది, కానీ ముఖ్యంగా సపోర్ట్ చేసిన వాళ్ళలో ప్రియాంక, శివన్న అండ్ గౌతమ్. గౌతమ్ కూడా ప్రతిసారి నేను బాధపడినప్పుడు, ప్రతిసారి నేను ఎక్కడున్నా కూడా స్టాండర్డ్ రూమ్లో ఉన్న విఐపీ రూమ్లో ఉన్న వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాను వచ్చి చాలా సపోర్ట్ చేసేవాడు గౌతమ్. సో వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు అన్న. నెక్స్ట్ అన్న ఒక్క నిమిషం, వాళ్ళ అమ్మగారు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. మనము నిజంగా చెప్పాలంటే నేను చాలా చిన్న వ్యక్తిని, నేను ఫ్యాన్స్ అన్న పదం పెద్దది చాలా, నేను అది యూజ్ చేయను. నేను ఏం చెప్తానంటే నా వెల్ విషర్స్ వాళ్ళంతా నిజంగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికన్నా నేను 60 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నానంటే అది నిజంగా చెప్తున్నా. కేవలం అది నా వెల్ విషర్స్ అండ్ నా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ చేసిందేనన్న. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అన్న. నేను మళ్ళీ పోతే మీ అందరి కోసం మళ్ళీ గట్టిగా లాస్ట్ వరకు నిలబడి ఆడతానన్న. మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి ఉల్టా పుల్టా కాబట్టి, సో ఇంకా సపోర్ట్ చేయండి. మీకు తోచింది మీరు వీలైతే మీ యూట్యూబ్స్లోని కానీ మీ వీడియోస్లో కానీ షేర్ చేయండి. ఫెయిర్ గేమా అన్ఫెయిర్ గేమా మీరే రాయండి, మీకు అర్థమైందండి. అన్న ఒక క్వశ్చన్ అన్న, అమర్ అమర్ శోభ కట్ చేసుకో.